అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణ వాగియం ఇది నేను శాస్త్రంలో చెప్పబడ్డ వాక్యాల్ని లోపల అరిగించుకోకుండా కక్కిన మాటలు కావయ్యా మహత్ ఇదం రమణ వాక్ తపోభూ ఇష్టమైంది నా తపస్సుతో నా చింతనతో నా స్వరూపస్థితిలో ఉండి ఏ శాస్త్రమైతే ఈ వాక్యాలని చెప్పిందో ఆ శాస్త్ర వాక్యాలకి నా అనుభవానికి మధ్య ఉన్న ఖాళీని తపస్సుతో తొలగించుకుని ఏకమై ప్రకాశించే ఆ చైతన్యంతో మీతో మాట్లాడుతున్నాను మహదిదం తపో రమణ వాక్యం ఏంటది అహం అపేతకం నిజ విభానకం ఆ నేననే తలంపు పడిపోవచ్చు కానీ నేననేది పడిపోదు నేననేది ఎప్పుడూ శాశ్వతమై ఉంటుంది నేననేది శాశ్వత తత్వం ఆ అహం అనేటువంటి ఆ చైతన్యంలో తలంపు అనేది పుడుతుంది పడుతుంది తలంపు పుడుతుంది పడుతుంది తలంపు పుడుతుంది పడుతుంది ఒకరోజు పుట్టడము పడిపోవడం ఆగిపోతుంది బట్ నేను ఐ స్టిల్ కంటిన్యూ టు యాస్ ఐ అహం చిదానందరూప శివోహం శివోహం ఒక్కసారి ఆ కళ్ళు మూసుకుని నేను చెప్తూ ఉంటాను ఒక్కసారి చూడండి అది మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం ఈ దేహము ఈ అవయవాలు ఈ కాళ్ళు ఈ చేతులు మాంసపు పిండమయమైనటువంటి దేహం నాకు తెలిసిపోతుంది నేను ఇది కాను ఈ దేహం కేవలం నేను తగిలించుకున్న ఒక అంగిలా ఒక వస్త్రంలా కనిపిస్తుంది ఇందులో నాడులన్నీ వ్యాపించి ఉన్నాయి రక్తనాళాలు రక్త ప్రసరణ జరుగుతుంది ప్రాణం కొట్టుకుంటూ ఉంది మనస్సు కదులుతూ ఉంది బుద్ధి నిర్ణయిస్తూ ఉంది ఇవన్నీ పరికరాలే కానీ నేను అనే తలంపు నేను నేను అనే తలంపు అది కూడా నేను కాను సాక్షినై అఖండ చైతన్యమై అహం అహం తదేకోవశిష్ట శివ కేవలోహం శివోహం శివోహం సోహం అహం 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 మెల్లగా కళ్ళుతా ఓకే ఆ స్థితి అది నిజమైనటువంటి యథార్థ స్థితి ఆ స్థితిలో ఉన్నప్పుడు తలంపు కూడా బాధితమే ఆ తలంపు కూడా బాధితమైన తలంపు అది మనకు మహర్షి అందించారు అందుకని ఇక్కడ ఆ స్థితిని మనం నిలబెట్టుకోవడం ఆ స్థితిని మనం విచారణ చేయడం అది మీ చేతుల్లో ఉంది అర్థమైంది అది మీ చేతుల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ రమణ మహర్షుల వారి యొక్క క్లుప్తంగా ఈ చరిత్ర ఒక్కసారి ఆయన యొక్క ఈ గ్రంథకర్త ఆయన ఆయన గురించి చెప్పుకోవాలి ముందు చెప్తే మనకు ఒక మైండ్ ఫ్రేమ్ ఉంటుంది ఇప్పుడైతే చాలా బాగుంటుంది రమణ మహర్షి అక్కడ రామనాథపురం జిల్లాలో తిరుచులి అనేటువంటి గ్రామంలో సుందరమయ్యర్ అలగమ్మల్ అనేటువంటి ఒక మంచి సాంప్రదాయకమైనటువంటి కుటుంబంలో వాళ్ళిద్దరికీ దంపతులకి రెండో కొడుకుగా జన్మించారు ఆయన ఆయన పేరు వెంకట్రామన్ ఆయన ముప్పై పన్నెండు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో జన్మించారు సుందరం అయ్యర్ ఆయన మంచి ప్లీడర్గా ప్రాక్టీస్ చేసేవారు అలగమ్మాల్ ఆవిడ హౌస్ వైఫ్ ఆవిడ ఇద్దరికీ రెండో కుమారుడు ఆయన అటువంటి మహర్షి వాళ్ళ అన్నయ్య పేరు నాగస్వామి వీళ్ళిద్దరు చదువుకుంటూ ఉన్నారు కొంతకాలం తర్వాత హై స్కూల్ స్టడీస్ చదవాలి హయ్యర్ స్టడీస్ దానికి వీళ్ళ మేనమామ ఇల్లు ఉంది మధురైలో మీనాక్షి సుందరేశ్వర స్వామి గుడి ఉంది ఆ పరిసర ప్రాంతంలో ఇల్లు మధురై పెద్ద ఊరు అప్పట్లో ఆ ఆ ప్రాంతానికంతా మధురై చాలా పెద్ద సిటీ అనమాట ఏమైనా ఇప్పటికి కూడా మధురై ఇస్ గ్రేట్ సిటీ టెంపుల్ సిటీ అది ఆ మధురైలో వీళ్ళని చదవడానికి పెట్టారు మామ ఇంట్లో ఇప్పుడు సరిగ్గా చదువుతూ చదువుతూ ఈ మహర్షి ఈయన టెన్త్ క్లాస్కి వచ్చారు ఈయన బహుశా పద్దెనిమిది వందల తొంభై ఐదు అయి ఉంటుంది ఈయనకేంటంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు గెస్ట్ వచ్చారు వీళ్ళ కలుద్దాం కలుద్దామని వాళ్ళు లేరు వాళ్ళు రాగానే ఇలాగా మామే లేరండి అని చెప్పారు ఆయన అన్న తర్వాత వాళ్ళు అడిగారు ఓహో అలానా మేము వెళ్ళొస్తానులే బాబు అంటే అంటే అరుణాచలం అన్నారు ఈయన గుండెంత ఒకసారి ఏంటిది అరుణాచలం మనసు మారింది లోపల మొదలైపోయింది అరుణాచలం అరుణాచలేశ్వరుడు ఏమిటో తన తండ్రి తన తల్లి ఒకసారి అమ్మ అనుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి నాన్న అనుకుంటే ఒక్కసారి ఆయన గుండెల్లో ఏదో పిండినటువంటి తెలియనటువంటి ఒక ఆవేశం ఉప్పొంగింది శబ్దం విన్నాడైనా ఈ శబ్దం ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి శబ్దం కొంతకాలం మతిమరుపు వచ్చింది అంటే జన్మ మారింది ఉపాధి వేరే వచ్చింది ఈ పదవ క్లాస్ వరకు ఆ ఉపాధి నలిగింది దానికి దూరమైంది గత ఉపాధి అక్కడ వరకు సాధన చేసి పడేసింది తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికాత్ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోబిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఆయన విన్నారాయన అరుణాచలేశ్వరుడిని ఎక్కడాని అడిగాడు తిరువన్నామలై దగ్గర అన్నారు ఇంకా ఆయనకు అది విన్న క్షణం నుండి మారిపోయింది మొత్తం స్కూల్కి వెళ్ళినా ఏదోలా కూర్చునేవాడు ఆయన ఈ అన్నయ్య ఏంటంటే తిట్టేవాడు బాగా చదువు బా చదువు ఏమిటిదని టెస్ట్లు పెట్టినా ఎక్కువ రాసేవాడు కాదు అయితే హోంవర్క్లు ఇస్తే ఒకరోజు వీళ్ళ అన్న ఎక్కడో బయటికి వెళ్ళి వచ్చేలోపు ఈ పుస్తకాలన్నీ చించేసి ఎగరేశాడు పిచ్చోడి కింద ఆయనకి ఇదే వింత చేష్టలు తయారైపోయాడు ఆయన ఏం ఎక్కేది కాదు అన్ని పుస్తకాలు చించేసేవాడు ఇలా ఎగరేసేవాడు ఆయన అన్ని విచిత్రంగా చేసేవాడు ఆయన ఒకసారి ఆయనకి ఎక్కడో ఎవరో ఆయనకి ఒంట్లో బాగులేదు ఎవరో చనిపోయారనే వార్త తెలిసింది ఓ చనిపోవడమా అంటే ఏంటి మరణించడం అంటే ఆలోచిస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయనకి జ్వరం విపరీతమైన జ్వరం వచ్చింది ఆయన మంచం మీద పడుకున్నాడు ఆ మృత్యు చనిపోయాడంటే ఎలా ఉంటుందని ఆ మృత్యుని ఊహించుకున్నాడంటే ఇప్పుడు నేను చనిపోతే ఈ శరీరాన్ని ఆయనకి తీసుకెళ్ళినట్టు నన్ను తీసుకెళ్తారు దీన్ని కాల్ చేస్తారు అని గుర్తించి ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు నన్ను తీసుకెళ్తున్నారు కాల్ చేస్తున్నారు కదా ఎవడు ఈ శరీరాన్ని తీసుకెళ్తున్నారు కాల్ అని అనుకున్నది ఎవరు ఈ శరీరం కాదు కదా నేను ఈ శరీరం కంటే వేరై ఉన్నాను అదే ఇప్పుడు అర్థమవుతుంది ఓహో ఈ శరీరం నేను కాదన్నమాట నేను వేరన్నమాట ఓ అరుణాచలేశ్వరుడు అని ఇదంతా ఆయనకి ఒక గత స్మృతులన్నీ గుర్తుకొచ్చేస్తాయి సాధన చేసినటువంటి సిద్ధుడైన ఉపాధి సహకరించక పడిపోయాడు మళ్ళీ జన్మెత్తాడు ఆయన ఆ కంటిన్యూషన్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయన్ని వాళ్ళ అన్నయ్య వచ్చాడు పేపర్లన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి ఇతరులా కూర్చో ఉన్నాడు వాళ్ళ అన్నయ్య అన్నాడు పని పాట లేని సన్యాసికి ఈ లోకంలో ఏం పని అన్నాడు ఆయన వెంటనే ఉపదేశం అందింది నిజమే కదా ఈ లోకంతో నాకు పని లేనప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకున్నాడు సరే పరీక్షలకు టైం వచ్చింది స్కూల్లో డబ్బులు ఇచ్చాడు వాళ్ళ అన్నయ్య పరీక్ష పేపర్లకి వీటికి కట్టిరమ్మని ఈ డబ్బులు తీసుకుని లెటర్ రాశారు ఈ వెంకటరామన్ ఇంకా వెళ్ళొస్తున్నాడు ఏమనుకోవద్దు నా నువ్వు అన్నావు కదా నాకు పనిపాటు లేదని నిజమే నాకు ఈ లోకంలో ఏ పని లేదు నేను చేయవలసిన పని ఒకటి ఉంది నేను చేసుకోవాల్సిన పని ఒకటి ఉంది దానికోసం వెళుతున్నాను నా గురించి ఎక్కువ వెతకొద్దని రాసి వెళ్ళిపోయాడు